హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఏపీ డీసెట్కి సంబంధించి ఏ బుక్స్ కొనాలి అని కామెంట్ చేయడం అనేది జరిగింది. సో మనం ఆ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ యొక్క కామెంట్స్ పైన వీడియోస్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అదేవిధంగా మీరు వీడియోను లైక్ చేసి ఉండాలి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేస్తారో, సో వారి కామెంట్స్ను ప్రతి కామెంట్ కూడా ఎక్స్ప్లనేషన్ చేస్తూ వివరించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మీకున్న డౌట్స్ వేరే వాళ్ళకు కూడా ఉండొచ్చు, కాబట్టి మనకు మెయిన్గా కామెంట్ సెక్షన్ ప్రధానంగా తీసుకొని ఇవాళ నుంచి వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. కావున మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, సో కామెంట్ చేయాలంటే కనుక రూల్ తెలిసి ఉండాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి, అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఉండాలి. సో మనకి ఇక్కడ, సార్ డిఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ కొనాలి ప్లీజ్ చెప్పండి అని మనకు మెసేజ్ చేయడం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ పాత మెటీరియల్స్ కూడా చదవచ్చా అని కొంతమంది మెసేజ్ కూడా చేశారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు ఈ డీసెట్కి సంబంధించి మనం స్కూల్ బుక్స్ అనే చదవాల్సి ఉంటుంది. సో బుక్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ గత కొన్ని 2 సంవత్సరాల నుంచి కూడా మనకు మెటీరియల్స్ అనేది అవైలబుల్లో లేవన్నమాట. సో మీరు కావాలంటే ఇన్ కేస్ బుక్ స్టాల్కి వెళ్ళి అడగండి, మనకి ఈ డీసెట్కి సంబంధించి మెటీరియల్స్ అనేది ప్రింట్ చేయలేదు, కావున ప్రింట్ కూడా అవ్వలేదు మనకు. సో టెక్స్ట్ బుక్స్ అనేది మారడం వలన మనకు ప్రింట్ చేయడం అనేది ఆపేశారు. కాబట్టి మనం మీ దగ్గర ఏవైతే స్కూల్ బుక్స్ ఉంటాయో మీరు వాటినే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. మనకు ఈ బుక్స్ అనేవి అవైలబుల్లో లేవు. అదేవిధంగా పాత పుస్తకాలు మీరు చదివినట్లయితే కనుక సో అందులో ఉన్న మనకు కంటెంట్ అనేది మారిపోతుంది. ఇన్ కేస్ ఏవైనా మనకు మార్పులు చేర్పులు ఏవైనా వస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఏవి చదవాలి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. సో అంతవరకు ఏవైతే మీ దగ్గర స్కూల్ పిల్లల బుక్స్ ఉంటాయి కదా, 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏవైతే బుక్స్ ఉంటాయో వాటిని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇక టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఆల్రెడీ మనకు వీడియోస్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక మనకు నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, దానికి సంబంధించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇక ఓల్డ్ బుక్స్ చదవాలా ఏంటి అనేది మాత్రం గురించి మాట్లాడినట్లయితే కనుక సో మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ బుక్స్ అనేది మారినాయన్నమాట, స్కూల్ బుక్స్లు అనేవి కూడా మారిపోయినాయి. సో మనకు పూర్తిగా నూతన జాతీయ విద్యా విధానం భాగంగా సిబిఎస్ఈ బుక్స్ రావడం జరిగింది. సో వాటినే మీరు ప్రిపేర్ అవ్వండి, అప్డేట్ సిలబస్ నుంచి మనకు బిట్స్ రావడం మనకి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్, మీకు ఇంటర్లో ఏదైతే మనము అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించి అప్లై చేసుకుని ఉంటామో దాని నుంచి కూడా మనకు 40 మార్కులు 40 మార్కులనే ఉంటాయి. కాబట్టి సో మీ ఇంటర్ సబ్జెక్ట్స్ పైన కూడా మీరు దృష్టి అనేది కొనసాగించండి. సో అక్కడ మీరు చదువుకున్నా కూడా మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఇవాళ అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.